క్రీస్తునందు ప్రియమైన వారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. క్రీస్తు రాకడ ధ్వని అనేటువంటి ఈ కార్యక్రమం ద్వారా తిరిగి మరలా మిమ్మల్ని దర్శించడానికి దేవుడు నాకు దయచేసిన ఈ గొప్ప సమయాన్ని బట్టి మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారికి నా హృదయపూర్వక వందనాలు. ప్రియమైన సహోదరులారా, మీరంతా కూడా క్షేమంగా ఉన్నారని ప్రభువునందు మేము విశ్వసిస్తూ ఉన్నాము. మరి ఎన్ని సమస్యలు వచ్చినా కూడా మనకు సహాయం చేసే దేవుడు మన పక్షాన ఉన్నాడు కాబట్టి ఏ పరిస్థితుల్లోనైనా కూడా మనం ఆయన ఎద్దకు ధైర్యంగా వెళ్ళి ప్రార్థించవచ్చు. అయితే ఈరోజు వాక్య భాగంలోనికి వెళ్లే ముందు ప్రియమైన సహోదరులారా, గడిచిన వారమున నేను మీ ముందుకు తీసుకొచ్చిన అంశం ఏంటంటే ప్రార్థన యొక్క ప్రాముఖ్యత. నేటి దినాలలో ఏ పనులు చేయడానికైనా పరిగెత్తేటువంటి సమాజం ఉంది, కానీ ప్రార్థన చేయాలంటే మాత్రం మనసులో తెలియని ఒక భారాన్ని కలిగి ఉన్నారు. అయితే ఈ ప్రార్థనే రేపు మనల్ని ప్రభు ఎదుట నిలబెడుతుందని మనం చూసాం. దానియేలు అనేటువంటి ఒక భక్తుని జీవితాన్ని కూడా మనం ఉదాహరణగా తీసుకొని అతను ప్రార్థన కొరకు ప్రాణాలకు తెగించినట్లు కూడా మనం చూసాం. అయితే నేటి దినాలలో అలాంటి ప్రార్థనా పరులు చాలా తక్కువగా ఉన్నారని మనము అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ప్రార్థన చేయమని చెప్పగానే మన మనస్సు పరివిధాలుగా ఆలోచనకు వెళ్ళిపోతుంది. ఇది నిజంగా విచారించాల్సినటువంటి విషయం ప్రియ సహోదరులారా. సో మనము దేవుని ఎదుట రేపు ధైర్యంగా నిలబడాలంటే ఈరోజు మనకివ్వబడిన ఈ సమయంలో, మనకు అనుగ్రహించబడిన ఈ కాలంలో దేవునితో అత్యంత ఎక్కువగా సన్నిహితంగా ఉండేదానికి మనం నేర్చుకోవాలి. ఈ ప్రార్థన అనేది ఏమిటంటే కనబడినటువంటి ఆ దేవుని సన్నిధిని కనబడేటువంటి శరీరుల మధ్యలోకి తీసుకుని వచ్చే ఒక అద్భుతమైనటువంటి ఒక సాధనం లేదా ఒక వారధి ఈ ప్రార్థన. మానవుడు దేవుడు ఏకమయ్యేటువంటి ఒక అద్భుతమైన సన్నివేశం ఈ ప్రార్థన. అయితే ప్రార్థన చేయడానికి మనకి భారంగా అనిపించిన లేదా ప్రార్థన మీద ఆసక్తి లేదు, ప్రార్థన మీద ఆసక్తి తగ్గుతూ ఉందంటే దాని అర్థం మరేమో కాదు, పాపము మనలో అధికంగా విస్తరిస్తూ ఉందని అర్థం. ఏ వ్యక్తి అయితే ప్రార్థన చేయడానికి అనాలోచితంగా ఉంటాడో లేదంటే దాని మీద ఆసక్తి లేకుండా ఉంటాడో అతడు పాపము చేత పట్టబడుతున్నాడని గ్రహించాలి. గడిచిన వారంలో మీకు నేను తెలియజేశాను, మనము ఏ పని చేసినా కూడా అపవాది దాన్ని ఎదిరించగలడేమో, కానీ ప్రార్థన చేస్తే మాత్రము అపవాది మనకి తప్పక లోబడాల్సిందే. ఎందుకంటే ప్రార్థన అంత బలమైనటువంటి శక్తిని దేవుని ఇద్దరి నుంచి తీసుకొని వస్తుంది. కనుక సహోదరులారా, ఈ వాక్య భాగాన్ని ఎవరైతే వింటున్నారో మీరు మీ వ్యక్తిగత జీవితాలను పరిశీలన చేసుకోండి. దేవుని ఎదుట నిలవగలిగినంతగా నేను ప్రార్థన చేయగలుగుతున్నానా? దేవుడు నా ప్రార్థనా జీవితాన్ని ఆయన త్రాసులో తూచినప్పుడు ఆయన్ని మెప్పించేంతగా నా ప్రార్థన ఉందా, లేదంటే నేను నామకార్థంగానే ప్రార్థన చేస్తున్నానా అనేటువంటి విషయాలు మనం అందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి అంశం ప్రియ సహోదరులారా. తర్వాత ఈరోజు నేను మీ ముందుకు తీసుకొచ్చేటువంటి అంశం ఏంటంటే, మరి నేను తీసుకుపోయే అంశానికి ఇలా చెప్తాను, శ్రమలలో ప్రార్థన. శ్రమలు వచ్చినప్పుడు సాధారణంగా మనం ఏం చేయాలి? ఎందుకంటే లేఖనం చెప్పిన దాని ప్రకారంగా ప్రతి మానవుడికి ఈ లోకంలో శ్రమలు అనేవి తప్పవు. ఏదో ఒక రీతిగా శ్రమలు అనేవి ఉంటాయి. ఒక పేదవాడి దగ్గరికి వెళ్ళామనుకోండి, వాడు అంటాడు, డబ్బు కానీ ఉంటే నాకు ఏ శ్రమ ఉండదు. పెళ్ళి కానీ ఒక తల్లిదండ్రుల్ని వాళ్ళ కుమార్తె గురించి అడిగామనుకో, నా కూతురు కానీ పెళ్లి చేసేస్తే ఇక నాకు సమస్య ఉండదు. పేదవాడికేమో డబ్బు ఉంటే ఏ సమస్య ఉండదని చెప్తాడు. కానీ ధనవంతుడికి ఆల్రెడీ డబ్బు ఉంది, అయితే ధనవంతులందరూ కూడా సమస్య లేకుండా ఉన్నారా అంటే అది సత్యమైన విషయం కాదు. కానీ కుమారులకు కుమార్తెలకు పెళ్ళిళ్ళు చేసేస్తే సమస్య తీరిపోతుందా అంటే సమస్య పెళ్లి చేసిన వాళ్ళకి ఎవరికి లేకుండా ఉండాలి. పెళ్లి చేసిన తర్వాతనే అసలైనవి స్టార్ట్ అవుతాయి. కనుక మనం ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి, మానవులమైన మనము ప్రతి విషయంలో ఎక్కడో ఒకచోట శ్రమకి గురవ్వడం సర్వసాధారణం. అధికారి మొదలుకొని చిట్ట చివరిగా ఉన్న సాధారణ వ్యక్తి వరకు, ప్రధానమంత్రి మొదలుకొని చివరి స్థానంలో ఉన్న వ్యక్తి వరకు, ఏ స్థానంలో ఉన్నవాడైనా సరే శ్రమల గుండా వెళ్ళి తీరాల్సిందే. అయితే ఇక్కడ క్రైస్తవుడికి శ్రమలు వస్తాయి, అన్యజనులకి శ్రమలు వస్తాయి. యేసు ప్రభు నమ్ముకున్నంత మాత్రాన అనేక మంది చెప్పినట్లుగా నీ బాధలేమీ పటాపంచలైపోయేంత పరిస్థితులేమీ లేదు, నీ బాధలేమీ తొలగిపోయేంత అంత అద్భుతమైనది ఏం కాదు. విచారమైన విషయం ఏంటంటే నేటి దినాలలో యేసు ప్రభు దగ్గరకు వస్తే అన్ని సమస్యలు తొలగిపోతాయి అన్న భావనలో వచ్చే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. యేసుక్రీస్తు నమ్ముకున్నా శ్రమలు వస్తాయి,
యేసుక్రీస్తు నమ్ముకోకపోయినా శ్రమలు వస్తాయి. అయితే శ్రమలు వచ్చినప్పుడు ప్రార్థనా జీవితాన్ని గురించి ఈరోజు నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే సహోదరులారా, శ్రమ అన్యులకి కలిగినప్పుడు వారు ఒకలా ప్రవర్తిస్తారు, క్రైస్తవులు ఎలా ప్రవర్తించాలో బైబిల్ చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అన్యుడికి ఒక శ్రమ వచ్చిందనుకోండి, వాడు వెంటనే అధికారుల దగ్గరికి పరిగెత్తుతాడు, లేదా తన తోబుట్టువుల దగ్గరకు పరిగిస్తాడు, లేదా తనకి ఎవరైతే సహాయం చేయగలరు అని ఎంచుతారో ఆ వ్యక్తి దగ్గరికి అన్యుడు పరిగిస్తాడు. దాన్ని గురించిన ఆలోచనలతో వాళ్ళకి వీళ్ళకి చెప్పుకుంటూ, నాకు ఇలా ప్రాబ్లం ఉందండి, నాకు సహాయం చేయండి అని గవర్నమెంట్ వెనక పరిగిస్తారు. ఇది అన్యులు చేసేటువంటి పద్ధతి. అయితే క్రైస్తవుడు ఎలా ప్రవర్తించాలో బైబిల్ చాలా క్లియర్గా చెప్తుంది. ఒక్కసారి నువ్వు క్రైస్తవుడు అయిన తరువాత నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా నీకు నచ్చినట్లుగా ఏ విషయంలో కూడా నిర్ణయాలు తీసుకునే హక్కు లేదు. ఎందుకంటే లేఖనంలో సామెతలు 3:5 చెప్తుంది, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకోవాలని బైబిల్ చెప్తుంది. సో నీ ప్రవర్తన అంటే నువ్వు తీసుకునే నిర్ణయాలు, నువ్వు చూసే చూపులు, నువ్వు మాట్లాడే మాటలు, అన్నిటిలో కూడా నువ్వు ప్రభు యొక్క వాక్కు ప్రకారమే నిర్ణయించుకొని నడవాలి. అలా కాదు, ప్రభువు నమ్ముకున్నా కూడా నా ఇష్ట ప్రకారమే ఉంటాను, నా ఇష్టానుసారంగా నిర్ణయాలు చేస్తాను అంటే నువ్వు నామకార్థంగానే ప్రభువు నమ్మావు, కానీ పూర్ణ హృదయంతో నమ్మినటువంటి వ్యక్తివి కాదు. కనుక ఈ విషయాన్ని మనము జాగ్రత్తగా గమనించుకోవాలి. అన్యుల వలె మనము ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రవర్తించకూడదు. ఒక క్రైస్తవుడికి శ్రమ కలిగితే, ఈరోజు మరలా గుర్తు చేస్తున్నాను, గుర్తుపెట్టుకోండి, ఒక క్రైస్తవుడికి శ్రమ కలిగితే అన్యుల వల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రవర్తించకూడదు. ఎందుకు ప్రవర్తించకూడదంటే వాడు లోకములో నుంచి ప్రత్యేకించబడినవాడు. ఈ రోజుల్లో ప్రియమైన సహోదరులారా, పెద్ద పెద్ద సంఘ పెద్దలని చెప్పుకునేవాళ్ళు, లేదా ఒక సమాజంలో ఉన్నత స్థితిలో గవర్నమెంట్ చేత నియమించబడిన క్రైస్తవ సంబంధికులు కూడా వాక్యానికి వ్యతిరేకంగా వాక్యంలో లేని వాటిని మంచిది అని వారు కనిపించిన దానివల్ల వాళ్ళు అలా చేస్తూ ఉన్నారు. ఇది నిజంగా విచారించాల్సిన సంగతి. ఈ మధ్యకాలంలో ప్రభు కొరకు పరిగెత్తండి అనే ప్రోగ్రామ్స్ ద్వారా అనేకులైనటువంటి యవ్వనస్తులు టీషర్టులు ధరించి రోడ్ల మీద పరిగిస్తూ ఉన్నారు. క్రైస్తవులకి ఏదన్నా శ్రమ కలిగితే ర్యాలీలు తీస్తూ ఉన్నారు. మరి క్రైస్తవులైన మనము మన ఇష్టానుసారంగా ప్రవర్తించకూడదని వాక్యం ద్వారా నేర్చుకున్నాం. అసలు నిజానికి క్రైస్తవుడికి శ్రమ కలిగితే వాడు ఏం చేయాలి, క్రైస్తవుడికి శ్రమ కలిగితే ఏం చేయమని బైబిల్ చెప్తుంది అనేటువంటి విషయాన్ని నేను మీకు ఈరోజు మీ ముందుకు తీసుకురాబోతున్నాను. అంతేకాదు ప్రియ సహోదరులారా, ఎవరైతే యేసుక్రీస్తు యొక్క వాక్యాన్ని మూలాధారంగా చేసుకున్నారో వారు ఖచ్చితంగా ఈ వాక్యాన్ని ఒప్పుకొని తీరాల్సిందే. ఎందుకంటే లేఖనాన్ని నేనేం వక్రీకరించి చెప్పలేదు, లేఖనంలో ఎలాగూ చెప్పబడిందో దాన్నే మనము పరిశీలన చేస్తున్నాం. లేఖనంలో ఇలా స్పష్టంగా చెప్పిన మాట ఏమిటంటే, మీరు ప్రతి ఆత్మని నమ్మకూడదు, ప్రతి చెప్పిన మాటని నమ్మకూడదు. చెప్పినటువంటి మాట లేదా సమాజంలో ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళైనా సరే వాళ్ళు చెప్పిన మాటలు అలా ఉన్నాయో లేదో అని మీరు తప్పనిసరిగా పరిశీలన చేసి ఆ కార్యక్రమానికి అటెండ్ అవ్వాలి. సమాజంలో పెద్దవాళ్ళు చేశారు కదా అని నువ్వు గుడ్డిగా కన్నులు మూసుకొని వెళ్ళకూడదు. ఎందుకంటే అపవాది అనేకులను, కుదిరితే దేవుని యొక్క సేవకులను కూడా మింగివేయడానికి గర్జిస్తూ తిరిగేటువంటి ఈ రోజుల్లో ఎవరిని కూడా గుడ్డిగా నమ్మడానికి వీల్లేదు. వాక్య భాగానికి ప్రవేశిస్తే, శ్రమలు వచ్చినప్పుడు క్రైస్తవుడు ఎలా రియాక్ట్ అవ్వాలి. ఈరోజు నీ జీవితంలో కావచ్చు, లేదా క్రైస్తవులకి సమాజంలో అన్యుల నుంచి కావచ్చు, ఏ రీతిగా అయినా ఒక క్రైస్తవుడికి కానీ లేదా ఒక క్రైస్తవ సమాజానికి కానీ శ్రమ అనేది వస్తే మనం ఎలా రియాక్ట్ అవ్వాలని బైబిల్ చెప్తుందంటే, మీరు ఈ వాక్య భాగాన్ని చదవండి. యాకోబు రాసినటువంటి పత్రిక 5:13 ఇలాగూ ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు, మీలో ఎవనికైనా శ్రమ సంభవించిన ఎడల, యాకోబు 5:13 ఈ మాట రాశాడు, మీలో ఎవనికైనా, ఎవనికైనా అంటే అది ఇండివిజువల్గా కావచ్చు, లేదా సమాజంగా కావచ్చు, లేదా కూటమిగా కావచ్చు, క్రైస్తవులు అనబడినటువంటి ఎవరికైనా, నీ వ్యక్తిగత జీవితంలో ఆర్థిక సమస్యలే కానీ మరి ఇంకొక ఇతరత్ర సమస్యలే కానీ, నీ జీవితంలో ఇది నాకు ఒత్తిడి కలిగిస్తుంది, ఇది నన్ను బాధ కలిగిస్తుంది, ఇది నన్ను ఏడిపిస్తుంది అని నువ్వు ఏదైతే శ్రమ అని ఎంచుతావో, అది కలిగిన ప్రతిసారి నువ్వు తప్పనిసరిగా ప్రార్థించడం నేర్చుకోవాలి.
అన్యజనుల వలె నువ్వు మనుష్యుల వెంట పరిగెత్తకూడదు. యిర్మీయా గ్రంథంలో ప్రభు చెప్తాడు, నా మీద నుంచి తన ఆశను మలుచుకుని ఇతరుల మీదకి వాడు గనక మనస్సును మళ్లిస్తే, నన్ను కాక ఇతరులను నమ్మితే వాడు శాపగ్రస్తుని అన్నాడు ప్రభు. నిన్ను రక్షించగలిగిన అసలైనటువంటి వాడు నీవు నమ్మేటువంటి యేసు ప్రభు మాత్రమే. ఆయన తప్ప నీకు నిజమైన విమోచన నీ శ్రమలో నుంచి ఎవరు ఇవ్వలేరు. అధికారులు ఇవ్వలేరు, ప్రభుత్వంలో ఉన్నా సరే వారు చేయలేరు. ఎందుకనగా ప్రభుత్వాలను నడిపించేది ప్రభు మాత్రమే, పరిచారకులే ఈ యొక్క అధికారులందరూ దేవునికి. కనుక సహోదరులారా, నీకు నీ వ్యక్తిగత జీవితంలో ఏ శ్రమైనా కానీ, అది ఉద్యోగం నిమిత్తం కానీ, ఆర్థికంగా కానీ, మానసికంగా కానీ, పాపంతో కానీ, మరి ఏ రీతిగా అయినా సరే నీకు శ్రమ సంభవించిందా, నువ్వు తప్పనిసరిగా ప్రార్థించడం అలవాటు చేసుకోవాలి. అంతేకాని నాకు శ్రమ కలిగింది బాబు అని ఇంటింటా తిరుగుతూ కనబడిన ప్రతి ఒక్కరికి చెప్పుకుంటూ నాకు ఇలా అయింది ఇలా అయిందని అందరికీ చెప్పుకుంటూ తిరగకూడదు. ఇది దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకమైనటువంటి విషయం సహోదరులారా. మీరు లేఖనంలో చూస్తే ఆయన చెప్తున్నాడు, ఎవనికైనా శ్రమ సంభవిస్తే వాడు తప్పనిసరిగా ప్రార్థించాలి. మనము బైబిల్ చదివే వాళ్ళమే అయితే, బైబిల్ని విశ్వసించే వాళ్ళే అయితే మీకు నేను ఒక ప్రశ్న ఈరోజు వేయాలనుకుంటున్నాను. మీరు కనుక నిజంగా వాక్యాన్ని ధ్యానించి ఉంటే నాకు ఒక విషయాన్ని తెలియజేయండి. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా క్రీస్తు యొక్క ఆత్మతో నింపబడిన వాడై దేవుని చేత నీతిమంతుడు అని ఎంచబడిన ఎవరైనా కూడా, ఆత్మానుసారులు ఎవ్వరు కూడా తమకు కలిగిన శ్రమలను బట్టి అధికారుల దగ్గరకు వెళ్ళి ఎవ్వరూ మొరపెట్టుకోలేదు. అధికారుల దగ్గరికి వెళ్ళి మమ్మల్ని విడిపించండి అని మొరపెట్టుకోలేదు. ప్రియ సహోదరులారా, దేవుడే విడిపించగలడని వాళ్ళు తెలుసుకున్నారు. ఉదాహరణకి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మనం ఉదాహరణగా తీసుకుంటే, ఆయన గెత్సెమనే వనంలో తన జీవితంలో ఎన్నడూ ఎదుర్కొన్నంత గొప్ప పాప యొక్క పోరాటాన్ని ఎదుర్కొన్నాడు. ఆయన శ్రమను చివరి దశకు వచ్చింది. ఆ శ్రమను ఎదుర్కోవాలి. ఆ శ్రమను దాటితేనే కానీ మానవులకు రక్షణ లేదు. అయితే ప్రభు గురించి అక్కడ చెప్పిన మాట ఏమిటంటే, ఆ శ్రమ ఎంత వేదనకరంగా ఉందంటే ఆయన తొందరపడి ఆత్రుపడి ప్రార్థన చేస్తే ఆయన చెమట రక్తంగా మారిపోయింది. అంటే తన దేహంలో ఆయన ఎంత ఆత్మ సంబంధమైన ఒత్తిడికి గురయ్యాడో, ఆ ఒత్తిడి తన దేహంలో ఉన్న బ్లడ్ వెసల్స్ని పగలగొట్టేసింది. ఆ విధంగా ఆయన చెమట రక్తంగా మారిపోయింది సహోదరులారా. ఇంత ఒత్తిడి వచ్చినప్పుడు ఆయన ఇంటింటికి తిరుగుతూ చెప్పుకోలేదు. శిష్యుల దగ్గరికి వెళ్ళి నన్ను కాపాడని అడగలేదు. తన తల్లి దగ్గరికి వెళ్ళి చెప్పలేదు. తన తోబుట్టులతో చెప్పలేదు. ఒంటరిగా వెళ్ళి మోకరించి తన తండ్రి ఎదుట నిలబడి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈరోజు నువ్వు యేసు క్రీస్తుని రక్షకుడిగా అంగీకరిస్తే, యేసుక్రీస్తు నీకు మాదిరి అయితే నువ్వు తప్పనిసరిగా యేసు ప్రభువునే ఆధారంగా తీసుకోవాలి. యేసు ప్రభు తనకు శ్రమ కలిగినప్పుడు ఆయన ఎవరి దగ్గరికి వెళ్ళలేదు, దేవుని యొద్దకే వెళ్ళాడు. ఈ శ్రమ జరిగే శ్రమలో ప్రార్థిస్తే ఏం జరుగుతుంది అని అన్నట్లయితే రెండు విషయాలు జరగవచ్చు. ఖచ్చితంగా ఈ రెండు విషయాలు ఏదో ఒకటి జరుగుతుంది. మొదటిది ఏంటంటే, ఆ శ్రమను నీ టైం అయిపోయింది అనుకోండి, దేవుడు ఆ శ్రమను తొలగించవచ్చు. రెండవది, ఆ శ్రమను ఎదుర్కోవడానికి నీకు బలాన్ని కూడా దయచేయవచ్చు. ఈ రెండింటిలో ప్రతి క్రైస్తవుడికి ఏదో ఒకటి జరుగుతుంది. కానీ ప్రార్థన నువ్వు శ్రమలో చేస్తే దేవుడు తప్పనిసరిగా జవాబిస్తాడు. నిన్ను బలపరచడమో లేదా దాని గుండా తీసుకుని వెళ్ళడమో తప్పక నీకు సమాధానాన్ని ఇస్తాడు. కనుక సహోదరులారా, ఈరోజు మనకి బాధ కలిగినప్పుడు, కన్నీరు విడవలసి వచ్చినప్పుడు ఒంటరిగా ఇంట్లో కూర్చొని కాదు మనము ఏడవాల్సింది. మనుషులను చూస్తూ కాదు మనం ఏడవాల్సింది, మనము దేవుని వైపు చూస్తూ ఏడవాలి. దేవుని ఎదుట మన హృదయాన్ని కుమ్మరించాలి. ఈ శ్రమలో ఎప్పుడైతే నువ్వు ఆయనకి మొర్ర పెడతావో ఆయన నీకు సమాధానం ఇస్తాడు. ఈ యేసు ప్రభు మాత్రమే కాదండి, లేఖనంలో ఎవరిని తీసుకున్నా, ఉదాహరణకి దానియేలును తీసుకోండి, ఎస్తేరు గ్రంథంలో ఎస్తేరును తీసుకోండి, మొర్దకాయని చంపేయాలని, ఈదయ సమాజాన్నంతా నాశనం చేయాలని ఆ యొక్క హామాను ప్రయత్నించినప్పుడు ఏం జరిగింది? వాళ్ళు వెళ్ళి రాజుకేమన్నా మొరపెట్టారా? వాళ్ళందరూ కలిసి ఉపవాసం ఉన్నారు, 3 దినములు ప్రార్థన చేశారు. మీరు బైబిల్ చదివిన వాళ్ళైతే వాళ్ళు ర్యాలీలు చేయలేదు. మమ్మల్ని ఇట్లా చంపేయబోతున్నారు, మమ్మల్ని ఇలా హింసిస్తున్నారని ఆ రాజ్యానికి వ్యతిరేకంగా కానీ లేదా శాంతియుతంగా కానీ ఎలాంటి ర్యాలీలు వాళ్ళు చేయలేదు. వాళ్ళందరూ ఇళ్లకు వెళ్ళారు, వాళ్ళ ఇళ్లలో ఉపవాసం ఉన్నారు, ప్రార్థన చేశారు. ఇక్కడ దేవుడు ఇన్వాల్వ్ అవ్వడానికి ఒక అవకాశాన్ని ఇచ్చారు. కానీ నేటి దినాలలో క్రైస్తవులైనటువంటి వాళ్ళు శ్రమ కలిగితే ప్రార్థన చేయడం అనేది కష్టమైనదని ఎంచి,
నేటి దినాలలో అందరిని వెనక్కి వేసుకొని వీధులెంబడి తిరుగుతూ ఉన్నారు. దీని వలన దేవుని నామ మహిమపరచబడుతుందో లేదో వాళ్ళకే తెలియాలి. ఉదాహరణకి ఈ మధ్యకాలంలో శ్రీలంకలో అనేక మంది బాంబ్ బ్లాస్ట్ చేశారు, చాలామంది చనిపోయారు. ఇది నిజంగా విచారించాల్సినటువంటి సంగతి. ఏ రూపంలో ఉన్నా కూడా తీవ్రవాదం అనేది సహించదగింది కాదు. అయితే మనం ఇక్కడ ఒక విషయాన్ని మర్చిపోతున్నాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 6:12 మనము పోరాడున్నది శరీరులతో కాదు దురాత్మల సమూహాలతో పోరాడుతున్నాము అని ప్రభువు మాటతో మాట్లాడాడు. సహోదరులారా, తీవ్రవాదాన్ని మనం అంతం చేయాలంటే ర్యాలీల ద్వారా అంతం చేయలేం. వాళ్ళని కఠినంగా శిక్షించినంత మాత్రాన ఆ ర్యాలీలు లేదంటే ఆ యొక్క తీవ్రవాదాలు ఆగిపో. అది నిశ్చయంగా ఖండించదగిందే. అయితే నిజముగా మేలు కోరిన క్రైస్తవుడు ఉపవాసం ఉండి ప్రార్థిస్తాడు, నశించిపోయిన సమాజం కొరకు ప్రార్థిస్తాడు. ఇలా ప్రార్థించడానికి మనస్సు లేకనే ఈ విధంగా రోడ్లెంబడి తిరుగుతున్నారేమో బహుశా. ప్రియ సహోదరులారా, అందరూ కలిసి ఏకీభవించి శ్రమ వచ్చినప్పుడు దేవునికి ప్రార్థించాలే. కానీ మనము మన సొంత నిర్ణయాల పరంగా మనుషుల వెనుక రాజకీయ నాయకుల వెనుక మనము పరిగెట్టకూడదు. అలా పరిగెడితే అది దేవుణ్ణి అవమానించడమే అవుతుంది. దానియేలు యొక్క జీవితాన్ని ఉదాహరణగా తీసుకుంటే, దానియేలు యొక్క జీవితంలో ప్రాణాలకి తెగించినటువంటి ఒక సమస్య వచ్చింది. నువ్వు ప్రార్థన చేస్తే చచ్చిపోతావు, ఇదే ఆయనకు వచ్చిన సమస్య. ఈరోజు మనకు వచ్చిన సమస్యలకి బహుశా మనం చనిపోము, కాకపోతే కొన్ని సందర్భాలలో కొన్ని ఆలస్యం అవుతాయి. కానీ దానియేలుకి ఆలస్యమేం లేదు. ఆయన ప్రార్థించడం చూసిన మరుక్షణం వాళ్ళు సింహాల బోన్లో వేస్తారు. ఇలాంటి గొప్ప ఉపద్రవం ఆయన మీదకి వచ్చింది. ఆయన ఉన్నత స్థితిలో ఉన్నవాడు అయినా కూడా ఆయన మీదకి ఒక శాసనం వచ్చింది. ఈ శాసనము చేయబడిందని తెలుసుకున్నా కూడా, ఇంత శ్రమ వచ్చిందని తెలిసినప్పుడు ఆయన రాజు దగ్గరికి వెళ్ళి చెప్పలేదు, రాజుగారు నేను ఇలా ఉన్నాను, మీరు ఈ శాసనాన్ని మార్చనని చెప్పలేదు. వాక్యం చెప్తుంది అలాగూ సంతకం చేసినా సరే తను వెళ్ళి యథావిధిగా తన దేవునికే ప్రార్థించాడు. ఏ నరులకి ఆయన ప్రార్థించలేదు. కనుక సహోదరులారా, క్రైస్తవులమైన మనము శ్రమ కలిగినప్పుడు అన్యజనుల వలె, మనుష్యుల వలె, లేదంటే సాధారణ వ్యక్తుల వలె కాదు, దేవుడు ఏర్పరచుకున్న ప్రతినిధుల వలె ప్రవర్తించాలి. శ్రమ కలిగినప్పుడు ప్రార్థన చేయడం అలవాటు చేసుకోవాలి. మరి ఇక్కడ మీకు ఇందాక చెప్పిన రెండు విషయాలలో యేసుక్రీస్తు వారికి, దానియేలు వారికి ఏం జరిగింది? యేసుక్రీస్తు ప్రార్థించాడు, శ్రమను ఏమన్నా తొలగించాడా అంటే లేదు. దానియేలు ప్రార్థించాడు, శ్రమలో నుంచి దానియేలు ఏమన్నా తప్పించాడా అంటే తప్పించలేదు, సింహాల బోను తొలగిపోలేదు. అయితే సహోదరుడా, ఇద్దరు సింహాల బోనును దాటి వచ్చాడు, ఈయన కూడా మరణాన్ని జయించి వచ్చాడు. ఈరోజు ప్రభువునందు నీకు తెలియజేస్తూ ఉన్నాను, ఆ దానియేలుని సింహాల బోనులకి తీసుకెళ్లిన దేవుడు, సింహాల బోను నుంచి తీసుకొచ్చిన దేవుడు ఒక్కటే. కొన్నిసార్లు మనకి కొన్ని నేర్పించడానికి దేవుడు శ్రమలు అనుమతిస్తాడు. కొన్ని సందర్భాలలో ఇది అవసరం లేదు అనుకున్నప్పుడు ఆయన అటువంటి పరిస్థితులు అనుమతించాడు. ఉదాహరణకి పాత నిబంధనలో యెహోషాపాతు గ్రంథాన్ని, ఆ రాజును మనం గనక తీసుకుంటే, యెహోషాపాతు మీదకి అనేక మంది రాజులు దండెత్తి వచ్చారు. తను ఏం చేయాలో తెలియక భయపడ్డాడు యెహోషాపాతు. అప్పుడు ఆయన వెళ్ళి రాజులకు మొర్రపెట్టలేదు, ఆయన వెళ్ళి అనేక మంది అధికారులకు చెప్పుకోలేదు. ఆయన ఒకటే చెప్పాడు, మనమందరం కలిసి ఏకీభవిద్దాం, దేవునికి ప్రార్థన చేద్దాం. శ్రమ కలిగింది. యెహోషాపాతుకే కాదండి, బైబిల్లో చాలామంది ప్రవక్తలకి, చాలామంది దేవుని దాసులకు శ్రమ కలిగింది. ఈ శ్రమలో వారు ప్రార్థించారు. ఏం జరిగింది? యెహోషాపాతు ప్రార్థించినప్పుడు దేవుడు ఆయనతో ఉత్తరమిచ్చాడు. ఈరోజు నీకు కూడా ఎంకరేజింగ్గా, దేవుడు ఉత్తరమిచ్చేటువంటి దేవుడు. ఎందుకంటే అన్యులు చేసే ప్రార్థనలు రిసీవ్ చేసుకోవడానికి అటుపక్క ఎవడూ లేడు, కానీ నువ్వు చేసిన ప్రార్థన రిసీవ్ చేసుకోవడానికి నీ దేవుడు సజీవుడై ఉన్నాడు. పాత నిబంధనలో మనం గమనిస్తే సహోదరులారా, బయలు ప్రవక్తలు ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ఆ బలిపీఠం ఎదుట నిలబడి ప్రార్థిస్తాడు. అయితే లేఖనం చెప్తుంది, వారి మాట విన్నవాడు కానీ దానికి ప్రత్యుత్తరం ఇచ్చినవాడు కానీ ఒక్కడు కూడా లేడు. సో అన్యులు ప్రార్థనలు చాలా చేస్తారు, వారు ఎంతగానో గుండెను కుమ్మరించి వేదన పడతారు. అయితే వారి ప్రార్థనలు అరణ్య రోదనలు, వారి పూజలు ఏమాత్రం కూడా అంత దూరం ఆన్సర్ చేయబడవు. అయితే వాక్యానుసారంగా నువ్వు చూసినట్లయితే ఏలియా ప్రార్థించాడు. ఎవరికి ప్రార్థించాడు? జీవము గల దేవునికి ప్రార్థించాడు. ఎప్పుడైతే ఏలియా ప్రార్థన తన నోటి వెంట నుంచి బయలు వెళ్ళిందో, ఇటు పక్క నుంచి హలో అంటే అటు పక్క నుంచి నేను ఉన్నాను అనేటువంటి సమాధానం వచ్చింది. ఎప్పుడైతే ఆయన సమాధానం ఇచ్చాడో, అగ్ని జ్వాలలు ఆ బలిపీఠాన్ని దహించి వేశాయి. అలాగే యెహోషాపాతు కూడా ప్రార్థించాడు.
ఆ చీటిని విరిచి, ప్రభువా నా పరిస్థితి ఇది, నాకు సహాయం చేయండి అని అతడు ప్రార్థించినప్పుడు ప్రభు ప్రవక్త ద్వారా సమాధానం ఇచ్చాడు, మీరు యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. యెహోషాపాతు యుద్ధం దగ్గరికి వెళ్ళాడు కానీ యుద్ధం చేయలేదు. యెహోషాపాతు ఎంతగా భయపడ్డాడో అంతగా సంపదని సమకూర్చుకున్నాడు. ప్రార్థన చేస్తే, మీకు పదే పదే తెలియజేస్తున్నాను, ప్రార్థన చేస్తే ఎటువంటి శ్రమలలోనైనా మనము జయాన్ని సాధిస్తాం. లేఖనంలో ప్రభువు చెప్పాడు, లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, లోకంలో మీకు అనేకమైన బాధలు కలుగుతాయి, అయినా ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించి ఉన్నానన్నాడు. సో ఏ స్థితిలో అయినా, ఏ పరిస్థితిలో అయినా, ప్రియ సహోదరుడా సహోదరి, నీవు దేవునికి ప్రార్థన చేయడం అలవాటు చేసుకోవాలి. వాళ్ళని వీళ్ళని చూసి లేదా అన్యులను చూసి ఫలానా రాజకీయ నాయకుడు నాకు సహాయం చేస్తాడు, ఫలాని వాళ్ళు నాకు సహాయం చేస్తారని వారి వెనక వెళ్ళాలి అన్న ఆలోచన నీలో ఉన్నట్లయితే నువ్వు నిజముగా దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడవు కానే కావు. ఈ బైబిల్కి మధ్యవచనం ఏం చెప్తుందండి? నరులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, రాజులను ఆశ్రయించడం కంటే యెహోవాని నమ్ముకోవడం మేలని వాక్యం చెప్తుంది. సో రాజులు నీకు సహాయం చేయలేరు, నీకు కలిగిన ఉపద్రవాలలో రాజులు నిన్ను విడిపించలేరు. ఆ రాజులే అనేక మందికి బానిసలుగా వెళ్ళిపోయారు. ఎల్ల వేళలా నిన్ను విడిపించగలిగిన ఏకైక దేవుడు యేసు క్రీస్తు వారు మాత్రమే. అయితే సహోదరుడా, లేఖనం ఇలా చెప్తుంది, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. ఎవరైతే అడుగుతారో వాళ్ళే పొందుతారు, ఎవరైతే వెతుకుతారో వాళ్ళకే దొరుకుతుంది, ఎవరైతే తట్టుతారో దేవుని ఇంటి తలుపుని వాళ్ళకే తలుపు తీయబడుతుంది. మరి అడగాలి, వెతకాలి, నిరీక్షించాలి, ఆయన ఇంటి తలుపు తట్టాలి. ఎప్పుడైతే నువ్వు ఇవి అలవాటు చేసుకుంటావో, ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీకు సమాధానం ఇస్తాడు. అయితే మీరు ఒక విషయాన్ని తెలుసుకోవాల్సింది ఇక్కడ, నేను వెళ్ళేటువంటి పరిస్థితులు నేను చెప్పకపోతే దేవునికి తెలియదా? నేను శ్రమలో ఉన్నాను, దేవునికి తెలియదా? నేను బాధల్లో ఉన్నాను, ఇబ్బందుల్లో ఉన్నాను, దేవుడికి అన్నీ తెలుసు కదా, మరి ఎందుకు ఆయన నాకు సమాధానం ఇవ్వడు అని అన్నట్లయితే, లేఖనంలో ఏమైతే చెప్పబడిందో దాని ప్రకారమే దేవుడు రియాక్ట్ అవుతాడు. ఆయన మాటను దాటి ఎప్పుడు ఆయన ప్రవర్తించడు. లేఖనంలో చెప్పాడు దేవుడు, మీరు ఏ సమస్యలో ఉన్నా నాకు మొర్రపెట్టమన్నాడు, ప్రార్థించమన్నాడు, ఎడతెగక ప్రార్థన చేయమన్నాడు. సో ప్రశ్నలు మానివేసి మనకి కలిగిన శ్రమలలో శోధనలో ప్రార్థన చేయడం అలవాటు చేసుకుందాం. ప్రియ సహోదరులారా, మనము పుట్టి పెరిగిన తరువాత మనకిప్పుడు నడక బాగా అలవాటైంది, ఎప్పుడు కూడా నడవడం చేత కాలేదు అని మనం చెప్పం. ఎందుకంటే మనం ఒక వయసు వచ్చాక నడవడం ఈజీగా అర్థమవుతుంది, అలవాటు అవుతుంది. కానీ విశ్వాస జీవితంలో ఇన్ని సంవత్సరాలు ప్రయాణం చేసిన తరువాత కూడా ఇంకా ప్రార్థన చేయాలంటే రావడం లేదు, ఇంకా ప్రార్థన చేయాలంటే భారంగా ఉంటుంది, ఇంకా ప్రార్థన చేయాలంటే మనస్సు రావట్లేదు, ఇలాంటి మాటలు చెప్పడము నేటి సమాజానికి సిగ్గుచేటు. ఇంత మనం ఎప్పుడు తినడం బోరుకొట్టిందని చెప్పలేదు, తాగడం బోరుకొట్టిందని చెప్పలేదు, నిద్రపోవడం రావట్లేదని చెప్పలేదు. భౌతిక సంబంధమైన విషయాలు ఎంతో ప్రాముఖ్యంగా నీ శరీరానికి నువ్వు అలవాటు చేస్తే ఆత్మ సంబంధమైనది నిరంతరము నిన్ను దేవుని సన్నిధిలో నిలబెట్టేది, ఎల్ల వేళలా సహాయం చేసేది ఈ ప్రార్థన నువ్వు ఎంతవరకు నీకు అలవాటు చేసుకో ఉన్నావు. ఈ ప్రార్థన అనేది కనుక నీ జీవితంలో లేకపోతే ప్రియ సహోదరుడా, నువ్వు దేవుని ఎదుట నిలవడం అనేది చాలా చాలా అసాధ్యం. శ్రమల్లో నిలవలేవు. పౌలుని, పేతురుని, అపొస్తలుని బెదిరించారు. ఎవరు? అపొస్తలుని ఆనాటి కాలంలో ఉన్నటువంటి రోమా సైనికాధికారులు, రోమా ప్రభుత్వాధికారులు, పరిసయ్యులు, శాస్త్రులు బెదిరించారు. వాళ్ళకి శ్రమ వచ్చింది. వాళ్ళు శ్రమ వచ్చినప్పుడు వెళ్ళి మీకు ఇందాక చెప్పినట్టుగా రాజులకు మొర్ర పెట్టలేదు, మేము వాళ్ళని ఇలాగ చెప్తామని అనలేదు. వాళ్ళు వచ్చారు, అపొస్తల కార్యాలు మీరు చదువుకోండి, వారు వచ్చి ఇలా ప్రార్థిస్తున్నారు, నాదా సత్యస్వరూపి, ఏంటి మాకు సమస్యలు, మేము ఈ దినమున నీ వాక్యాన్ని చెప్పాలనుకుంటుండగా మాకు భయంగా ఉంది, మాకు ధైర్యం ఇవ్వండి, వీళ్ళందరినీ ఎదిరించి నీ సువార్త చెప్పాలని. వారు ఎప్పుడైతే ఆ శ్రమలో దేవునికి మొర్రపెట్టారో, శ్రమ కలిగినప్పుడు ఎప్పుడైతే వాళ్ళు మొర్రపెట్టారో, భూకంపం వచ్చినట్టుగా మనం చూస్తాం. సహోదరులారా, ప్రార్థనకి ఇంత గొప్ప శక్తి ఉంది కూడా మనము దానిని వినియోగించుకోలేకపోతూ ఉన్నాం. తర్వాత ఏం జరిగింది? ఆ శ్రమలు దేవుడు వాళ్ళకి తీసివేశాడా అంటే తీసేయలేదు. కానీ ఆ శ్రమల గుండా వాళ్ళు వెళ్ళడానికి, ఆ శ్రమల ద్వారా దేవుణ్ణి తెలుసుకోవడానికి, శ్రమలలో సువార్త ప్రకటించడానికి ఈ ప్రార్థన ఎంతగానో సహాయం చేసింది. సహోదరులారా,
కనుక ఈరోజు మనం విన్న వర్తమానాన్ని బట్టి ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఏ దేవుని సేవకుడు కూడా ర్యాలీలంటూ రోడ్లెంబడి తిరగలేదు, నిరసనలు తెలపలేదు. ఎందుకంటే శ్రమలు పొందడానికే మనం పిలువబడ్డాం. అనేకమైన శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలోకి వెళ్ళాలని వాక్యం చెప్తుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ అన్నిలో మాదిరిగా మనము, లేదంటే పెద్ద పెద్ద క్రైస్తవులు చెప్పారని వారి వెనక మనం వెళ్ళడానికి వీలే సహోదరులారా. సో ప్రభు చిత్తమైతే, దేవుడు ఈ దినమున మీతో వాక్యం ద్వారా మాట్లాడని నమ్ముతున్నట్లయితే మీ ప్రార్థనా జీవితాలు పరిశీలన చేసుకోండి. ఈరోజు నీకు శ్రమ కలిగిందేమో, నీ కొరకు ఎవరో ప్రార్థిస్తే నీ శ్రమలు పోవు. ఇది వ్యాపారం కాదు నీ బదులు ఎవడో చేసి సంపాదించడానికి, ఇది ఇంకొకటి కాదు నీ కొరకు ఎవడో కష్టపడి నీకు ఇవ్వడానికి, ఇది నీ శ్రమ. నీకు కలిగిన కష్టం, నువ్వే నీ దేవుడి దగ్గరికి రావాలి, నువ్వే ప్రార్థించాలి, నువ్వే ప్రభువు వద్ద సమాధానం పొందుకోవాలి. నువ్వు డబ్బులు ఇచ్చేస్తే వేరే వాళ్ళు ప్రార్థన చేస్తే సమస్యలు తీరిపోవు. ఇంకొకరు ఇంకొకరికి ప్రార్థన చేయమని 10 మందికి వాట్సాప్ మెసేజ్లు పంపిస్తే సొల్యూషన్ రాదు. నువ్వు రావాలి, మొదట మోకరించాలి, నీ జీవితాన్ని ప్రభువుకు అర్పించాలి. నీకు కలిగిన శ్రమ ఏమిటో, నీ కలిగిన దుఃఖం ఏమిటో నువ్వు చెప్పాలి. నువ్వు ఎప్పుడైతే దేవుని హృదయపూర్వకంగా అప్పగించుకుంటావో, ఎప్పుడైతే ఆ రీతిగా ప్రార్థన చేస్తావో, అప్పుడే నీ శ్రమకు ఒక సమాధానాన్ని దేవుడిస్తాడు. ఆ శ్రమను తొలగించడమైనా చేస్తాడు, లేదా ఆ శ్రమను ధైర్యంగా ఎదుర్కోవడానికి తగిన బలాన్నైనా ఇస్తాడు. సో మొత్తం భక్తులందరూ కూడా ఇదే పద్ధతి ఫాలో అయ్యారు, ఎవరు కూడా నిరసనలు తెలపలేదు. ఆనాడు అంత క్రూరమైనటువంటి రాజరిక పాలనలోనే ఏ నిరసనలు తెలపనప్పుడు, ఏ వ్యక్తిగతమైనటువంటి పరిస్థితులలో నిర్ణయాలు తీసుకోనప్పుడు నేటి క్రైస్తవ సమాజం ఎందుకు అలా నిర్ణయాలు తీసుకుంటుందో అర్థం కావట్లేదు. ఇది వాక్యానికి అనుకూలము కాదని నేను భావిస్తున్నాను సహోదరులారా. అయితే శ్రమ కలిగిన మనమందరం కూడా ప్రార్థన చేయాలి, ఆ రీతిగా సహాయం చేయిస్తాడు దేవుడు. మీరు వ్యక్తిగత జీవితశీలన చేయండి, శ్రమ కలిగినప్పుడు ప్రార్థించండి. ఈ వాక్ ద్వారా దేవుడు మీతో మాట్లాడాడని విశ్వసిస్తున్నాను. వంచినట్లయితే ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన ప్రేమగల తండ్రి, మీరిచ్చిన మంచి మాటలను బట్టి స్తోత్రాలు. ఈనాడు నా సహోదరుల కొరకు ప్రార్థిస్తున్నాను దేవా. ఎవరైతే శ్రమలో ఉన్నారో, ఎవరైతే దుఃఖంలో ఉన్నారో, ఎవరైతే వేదనకర పరిస్థితులు గుండా వెళ్తున్నారో, వారికి ప్రార్థించమని నువ్వు మాట్లాడావు ప్రభువా. అలా ప్రార్థించని మనస్సు లేని వారికి కూడా ప్రార్థించే మనసు దయచేయండి. వాక్య వ్యతిరేకమైన నిరసన కార్యక్రమాలలో పాలు పంపులు పంచుకోకుండా సహాయం చేయండి. నీ వైపే చూడటానికి ఈ సహోదరులకు తోడుగా ఉండి నడిపించమని, ఈ ప్రార్థన ద్వారా వారి సమాధానాలకు దయచేయమని యేసు నామములో అడుగుతూ ఉన్నాను తండ్రి. ఆమెన్. క్రీస్తు యేసు ఎల్లప్పుడు మీతో కూడా ఉండునుగాక. ఆమెన్.